ఈ ఆవరణ తీసుకో. ప్రజెంట్ ఎంతమంది వస్తారు క్లబ్కు డైలీ? 35 మెంబర్స్ వస్తారు. నేను చెప్తా ఇప్పుడే ఒక్క వేరే ప్రజలని పెట్టుకుంటా అంటే కూడా పూర్తిగా వెళ్తాం అండి. సో అట్లాంటిది ఏమీ లేదు, ఎందుకంటే నిజంగా ఇప్పుడున్న పని ఒత్తిడితోటి నేను కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి. సొసైటీ అనేది పూర్తిగా ఒక ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు అది వాళ్ళకి ఇంటర్నల్ ఎఫ్ఐఎస్, ఇంటర్నల్ ఎఫ్ఐఎస్ లో నిజానికి ఆర్డీఓ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇందులో. బట్ ఈ రిపోర్ట్ అనేది కొన్ని పత్రికలు తప్పుగా ప్రచురించడం వలన ఎంక్వైరీ రిపోర్ట్ అనేది రాయడం తీసుకుందామని వచ్చాం. ఇది కేవలం మన సొసైటీ మన క్లబ్ మెంబర్స్ డిసైడ్ చేసుకోవాల్సిన ఇష్యూ, దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఒక ప్రైవేట్ క్లబ్లో జరుగుతున్న ప్రైవేట్ పనుల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. బట్ సిన్స్ ఇట్ హస్ కమ్ ఇన్ పేపర్ అండ్ వీఆర్ ఆస్క్డ్ టు ఇన్క్వైర్, ఐ హావ్ కమ్ హియర్. థాంక్యూ. క్లబ్కి రావడం జరిగిందండి డ్యూ టు కరోనా, దీని లెవెల్ మెట్ ఆల్సో. నాకు ఈ క్లబ్ ప్రెసిడెంట్ అన్న విషయం కూడా తెలియదు. బట్ అట్ ద సేమ్ టైం మేము జనరల్ సెక్రటరీ గారు కూడా ఇవాళ కలిసాము బికాస్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్ ఆర్టికల్ రావడం వల్ల. కలెక్టర్ గారు ఎంక్వైరీ పంపించారు. సో ఇది పూర్తిగా క్లబ్ మెంబర్స్ యొక్క డిసిషన్లో భాగంగా జరిగిందని చెప్పారు. అదే విషయంలో వాళ్ళ గురించి స్టేట్మెంట్ కూడా తీసుకుంటాము. సో ఈ గోల్డ్కి సంబంధించి ప్రెస్ సెక్రటరీ గారు మాట్లాడతారు. ఇది 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు ఈ గోల్డ్, అది కూడా డబ్బులు క్లబ్లో ఉన్నాయని చెప్పి గోల్డ్ తీసుకున్నారు. అందరికి పంచాలనే ఉద్దేశంతో తీసుకున్నారు, క్లబ్ మెంబర్స్కి ఒక్కొక్కటి ఇవ్వాలని. సో దీని విషయంలో మన ఎమ్మెల్సీ గారు, అప్పుడు ఉన్న ఆర్డీఓ గారు నరేందర్ గారు, ఇది ఇవ్వరాదు, మెంబర్స్ పంచుకోరాదు క్లబ్లో. సో ఈ షుడ్ స్టాప్ దిస్ థింగ్, అక్కడికి హోల్డ్ చేయండి. ఏదైనా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా తీసేసి ఇన్వెస్ట్ చేసుకోండి, కానీ యూ డోంట్ గివ్ ఏ పెన్నీ టు ద మెంబర్స్. మీరు పంచుకోరాదు దీన్ని, ఇట్స్ నాట్ ఎ బిజినెస్, ఇట్స్ అ సొసైటీ అని చెప్పి దే క్లియర్ కట్లీ దే హావ్ మెన్షన్డ్ ఇట్.
సో వి ఫాలోడ్ దేర్ దిస్ థింగ్ ఆర్డర్స్. దాన్ని బట్టి మొన్న లాస్ట్ టైం నేను వచ్చినాక సెక్రటరీ వచ్చినాక ఎవ్రీబడి దే విల్లింగ్ ఫర్ పర్చేస్ ఎ ల్యాండ్, అంటే ఒక ల్యాండ్ తీసుకున్నాము అవి అట్లాగే ఉంటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి సో అది తీసేసి ల్యాండ్ తీసుకుందామనే ప్రపోజల్ పెట్టేసినారు. సో దాని ప్రకారంగా మేము మొన్న ల్యాండ్ తీసుకున్నాకనే గోల్డ్ తీసేద్దామనే ప్రపోజల్లో ఇన్ని రోజులు మేము తీయలేదు. సో ఏ రోజైతే ల్యాండ్ తీసుకున్నాం అడ్వాన్స్ ఇచ్చే టైంలో ఆ గోల్డ్ తీసేసి అదే రోజు ఆ అమౌంట్ కూడా అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేసేసినాం మనకి. ఎంత గోల్డ్ ఉండే ఎంత రేట్ తీసేసారు? ఆ రోజు ధర 49,300 గోల్డ్, మొత్తం 500 కమిషన్, మొత్తం 10 గ్రాములు 15-2020 రోజున జైత్య క్లబ్లో ఉన్న బంగారు నాణ్యములు 525 గ్రాములు శ్రీ కత్రోజ్ శ్రీనివాస్ బంగారు దుకాణం జగిత్యాల గారికి విక్రయించినాము. తేదీ 13-2021 రోజున బులియన్ మార్కెట్ విలువ 49,930 రూపీస్ పర్ గ్రామ్, 4,930 రూపాయలుగా ఉన్నాయి. దానికి ఒక గ్రాముకు ₹50 కమిషన్ కే శ్రీనివాస్ తీసుకున్నాడు. కావున ఒక గ్రాముకు 4,880 4,880 రూపాయలు విధంగా ఉన్నది. దాని ఇంటూ చేస్తే తన టోటల్ వచ్చిన వాల్యూ 25,62,000. ఇందులో భూమికి బయానగా గాయత్రి బ్యాంకులో జమ చేసిన ఆల్రెడీ 2 లాక్స్ ఇచ్చేసినాం మనకి. ఫస్ట్ 25 లాక్స్ అదే అండ్ గాయత్రి బ్యాంకులో 42,000 క్యాష్ 20,000 ఇట్స్ విత్ ద క్లబ్. సో దిస్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ ద గోల్డ్. సో దీంట్లో ఆర్డిఓ గారికి అసలు ఏమీ కూడా సంబంధం లేదు, వారికి నాలెడ్జ్ కూడా లేదు అసలు ఏమున్నది. క్లబ్లో ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు వారు ఇప్పుడు, దీని గురించి అది కూడా దీని గురించే ఎంటర్ అయ్యారు. వారికి దీంట్లో అసలు ఏ విధమైన జీరో అంటారు దాన్ని, జీరో నాలెడ్జ్ వారికి ఏం లేదు. అండ్ ఆడియో గారిని పెట్టింది హానరీగా పెట్టినాము, వారికి ఎలాంటి వారి బ్యాంక్ అకౌంట్స్ కూడా వారికి వారి చేతిలో లేవు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా వారి చేతిలో లేవు, ఏది కూడా వారి చేతిలో లేవు. యాజ్ అ హానరీ దే ఆర్ ఫర్ ద క్లబ్, వారు ఒక ఆఫీసర్ కాబట్టి ఫస్ట్ నుంచి ట్రెండ్ నడుస్తుంది మన రైతర్ క్లబ్కి. దాని ప్రకారంగానే వీఆర్ ఫాలోయింగ్. లాస్ట్ టైం కలెక్టర్ గారు కూడా వచ్చినప్పుడు నా పేరు ఇన్వాల్వ్ చేయకండి, ఆడియో గారిని పెడితే పెట్టుకోండి అని చెప్పినప్పుడు వారి పేరు కూడా తీసేసి ఆడియో అప్పుడు నరేంద్ర గారి పేరు పెట్టాము. సో అది కూడా వారికి ఇప్పుడు మేము కూడా ఆలోచించింది అంటే ఇవన్నీ అఫీషియల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, వారికి అనవసరంగా దే ఆర్ గెట్టింగ్ ద ఇష్యూస్. సో దీన్ని తీసేయాలని చెప్పి మొన్ననే జనరల్ బాడీలో మళ్ళీ మేము దాన్ని ప్రపోజల్ పెట్టినాము. సో దట్ విల్ బి డన్ ఇన్ విత్ ఇన్ ఏ మంత్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ అది కూడా మేడం గారికి చెప్పేస్తాము, అది చెప్పకుండా ఎవరికి చేయము. సో అంటే మాకేం ఫీలింగ్ ఉన్నాయి అంటే మేము సడన్గా డెసిషన్ తీసుకుంటే అఫీషియల్గా ఎవరైనా ఫీల్ కావచ్చు, దాంట్లో ఆఫీసర్స్ కూడా ఉంటారు దీంట్లో, సో వాళ్ళు ఫీల్ కావచ్చు అనే ఉద్దేశంతో తీయలేదు, కానీ అది కూడా జనరల్ బాడీలో చేసేసి విత్ కన్సర్న్ ఆఫ్